Hi friends, welcome to Mana Ratna Competitive Online Classes. Mano Bharat Rajyanganiki Sambandhinchi Indian Polity. So Indian Polity lo Pradhamika Hakkula varaku kuda complete ayyayi. So Pradhamika Hakkula varaku complete ayyani deentlo konni important case law. So case laws anedi mano discuss chesta unnam. Ippudu prastutamaithe ganaka తెలంగాణలోను గ్రూప్ వన్ ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్స్ వదిలేరు కదా. సో చాలామంది అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారు, వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అన్నా మేము తెలంగాణకి ప్రిపేర్ అవుతున్నాం, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామందికి, ఒక క్వాలిటీ ఒక క్వాంటిటీ ఎడ్యుకేషన్ మీకు ఏ కోచింగ్ సెంటర్స్లో కూడా సరిపోదు చెప్తున్నాను కదా. అంత పర్ఫెక్ట్గా క్లియర్గా క్లారిటీగా సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. నేను డిస్క్రిప్షన్లో మీకు యూట్యూబ్ జాయిన్ బటన్ ద్వారా ఎలా జాయిన్ అవ్వాలి, ఓకే, యూట్యూబ్ జాయిన్ బటన్ ద్వారా ఎలా జాయిన్ అవ్వాలి అది చెప్తున్నాను. రెండోదిగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో అటు తెలంగాణ ఆంధ్ర ఇండియాలో ఏ పరీక్షలకు మీరు ప్రిపేర్ అవుతున్నా, సో ప్రతి పరీక్షలకు కూడా చక్కగా నేను చెప్తూ ఉన్నాను. అది మీకు ఉపయోగం. ఒక మంచి వన్ ఆఫ్ ది బెస్ట్ మాకు మంచి అన్న దొరికాడు, ఒక మంచి తమ్ముడు దొరికాడు అన్నది మీకైతే కనుక ఒక మంచి భరోసా ఉంటుందండి. దయచేసి మనం ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పులు, ఏది ప్రాథమిక హక్కులకు సంబంధించి తీర్పులు, ఇందులో ఇంకొక ప్రముఖ ఈ క్లాస్తో సుప్రీంకోర్టు తీర్పులు అనేది కంప్లీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ క్లాస్లో హిస్టరీ స్టార్ట్ చేస్తాను, అంటే ఇంకా ప్రాథమిక హక్కులకు సంబంధించి కనీసం బిట్స్ కీవర్డ్స్ అన్నీ చెప్పేస్తాను. నెక్స్ట్ క్లాస్ అంతా చెప్పేస్తాను, ఓకే. సో చెప్తే మీకు ఇంకా ప్రాక్టీస్ సెక్షన్ ఉండదు, అయిపోతుంది అంతే. బా కీవర్డ్ వచ్చేసింది, రెండోదిగా మాకు ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసినాయి, గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కూడా వచ్చేసినటువంటి మీకు తెలుస్తుంది, అర్థమైందా. సో ప్రతి ఒక్కరూ మీరు కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు చక్కగా కంటిన్యూ అవ్వండి, చాలా చాలా ఉపయోగం, ఓకే. ఇక్కడ దయచేసి మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ ఇది ఎప్పుడు కేసులా 1967. సో అసలు ఈ కేసు దేనికి సంబంధించింది, ప్రాథమిక హక్కుల్లో భూ సంస్కరణలు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు, ఎందుకంటే అక్కడ న్యాయ సమీక్ష అధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించింది. సో దీనికి సంబంధించినటువంటి కేసు లాస్ కూడా నేను చక్కగా చెప్పాను. ప్రాథమిక హక్కుల్ని సవరించరాదు, అదేందా, ప్రాథమిక హక్కుల్ని సవరించరాదు. ఒకవేళ ప్రాథమిక హక్కుల్ని సవరించాలి అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది తీర్పులో అంటే, ప్రాథమిక హక్కులను సవరించాలి అంటే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసుకుని సవరించాలి అని చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు. సో ఇది ఎప్పుడు 1967. సో గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసు తీర్పులో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరున్నారు అని ఆలోచిస్తే అప్పుడు కోకా సుబ్బారావు ఉన్నాడు. ఎవరండి? కే సుబ్బారావు. కోకా సుబ్బారావు మన ఆంధ్రానే, అదేందా, ఆంధ్ర నుంచి వెళ్ళినటువంటి మొదటి వ్యక్తి అండి ఆయన. మనం జాగ్రత్తగా ఇక్కడ ఈ విషయాలను తెలుసుకోవాలి, ఎందుకంటే ఈ పంజాబు ఈ గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏమంది, ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు, ఒకవేళ సవరించాలి అంటే ఇక్కడ ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ కేసు ఒకటి ఉంది, ఈ కేసు చాలా చాలా ఇంపార్టెంట్, అది 1973 కేరళ. ఇదండి కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం అంటాం. కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 24-25 రాజ్యాంగ సవరణలను ప్రశ్నించింది ఇక్కడ సుప్రీంకోర్టు, అంటే గతంలో ఇచ్చినటువంటి తీర్పుల్ని చూసింది. అంటే ఇక్కడ ఆ తీర్పు ఏదైతే గోలక్నాథ్ కేసులో, సో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో, అంటే
ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఇప్పుడు అర్థమైందా? ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, కలదు అని తీర్పిచ్చింది. సో కానీ ఇంకో కండిషన్ ఏంటంటే ఇక్కడ ప్రాథమిక హక్కులను సవరించవచ్చు, కానీ మౌలిక స్వరూపాన్ని ఇక్కడ సవరించరాదు అని చెప్పింది. అంటే మౌలిక స్వరూపాన్ని అనే పదాన్ని సుప్రీంకోర్టు మొట్టమొదటిసారి ఇట్ ఈజ్ ఏ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇన్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. ప్రాథమిక హక్కులను సవరించవచ్చు, కానీ మౌలిక స్వరూపాన్ని సవరించరాదు అని చెప్పింది. అదేనా? సో ఇది అంటే మౌలిక స్వరూపాన్ని గురించి మొదటిగా మాట్లాడినటువంటి కేసులో ఏది అంటే కేశవానంద భారతి కేసు అని గుర్తుపెట్టుకోండి. అది 1973. గుర్తుంటుందా? చాలా చాలా ఉపయోగం అండి ఇది. అలాగే మనకి ఇంకో కేసులో ఉందండి సేమ్, అదేంటంటే 1980 మెనవరా మిల్స్ అంటాం. అదేవిధంగా 1980 మెనవరా మిల్స్ ఈ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఈ మెనవరా మిల్స్ కేసులో కూడా 42 రాజ్యాంగ సవరణ ద్వారాగా 42 అమెండ్మెంట్ అనమాట. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినటువంటిది. ఓకే, ఈ మెనవరా మిల్స్ కేసులో ఏం చెప్పింది? ప్రాథమిక హక్కులు కూడా, మౌలిక స్వరూపము కూడా, ఇవన్నీ కూడా ఒక భాగమే అని చెప్పింది. ఇక్కడ మనకి ఏం కనపడతా ఉందంటే ఈ కేసులో ప్రాథమిక హక్కులు అనేది భారత రాజ్యాంగంలో ఒక భాగమేనని మెనవరా మిల్స్ కేసులో చెప్తుంది. అంటే ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఒక భాగమే, సో వీటిని తగ్గించడం కానీ రద్దు చేయడం కానీ రాజ్యాంగ విరుద్ధమని మెనవరా మిల్స్ కేసులో 1980